నా మాట కాదు ఒకవేళ నువ్వు వాడికి పోయినా నిన్న ఆడ ఉండనివ్వను కాబట్టి నువ్వే ఆంటీని మర్చిపో అప్పుడు నువ్వు కావాలనుకున్న ఆనందం నీకు ఈ ఇంట్లోనే దొరుకుతాది అది కదత్త సరే నీలాంబరిని తక్కువగా అంచనా వేయొద్దు నమ్మినట్టు పైకి కనిపిస్తుంది కానీ నీ మీద ఎప్పుడూ కన్నేసుంచుతుంది చాలా జాగృతగా ఉండాలి నువ్వు నా మనిషివని నీలాంబరికి తెలిస్తే ఆ ఇంట్లో నుంచి నీ శవమే బయటికి వస్తుంది తనతో చాలా ప్రమాదం బయట పడకుండా జాగృతగా నడుచుకో అర్థమైందా అలాగేనమ్మ ఇంకేంటి మంగ విశేషాలు संजय बाबू हैदराबाद वेल्तुन्नाडम्मा देनिकी इंटिकेवरो चुट्टालोस्तुन्नारंटा वाळ्ळनि तीसुकुरावडानिकि वेल्तुन्नाडु चेरिन मोदटि रोजे मंचि वार्त चेरवेशाम इलागे एप्पटिकप्पुडु आ इंट्लो जरिगे विषयालन्नी नाकु फोन चेसि चेप्पु सरेना सरेनम्मा उंटानु ఇంద్రమ్మా ఇప్పుడు కాలట ఉండది నెప్పి పూర్తిగా తగ్గిపోయినదా పరవాలేదన్నా ఇంద్రాణి ఏంది సునంద చాలా సంతోషంగా కనపడతా ఉండా ఏం జరిగింది నీకు ఇచ్చిన మాటని నిలబెట్టుకునే అవకాశం వచ్చింది ఇంద్రాణి ఏంది సునంద ను మాట్లాడేది నేను దేని కోసం అయితే ఎదురు చూస్తున్నాను అదే జరగబోతోంది ఏందది సంజయ్ హైదరాబాద్ వెళ్తున్నాడు అయితే సంజయ్ని సంపబోతా ఉండావా పొరపాటున కూడా ఆ పని చెయ్యనింద్రాణి సంజయ్ని చంపేస్తే సిరి నన్ను చంపేస్తుంది కదా మరేం చేయబోతుండావ్ సిరిని ఆ ఇంటికి వెళ్ళకుండా ఆపే దారి దొరికింది ఆ దారిలోనే వెళ్తున్నాను అర్థమయ్యేలా చెప్పు సునంద చెప్తాను ఉండు అర్థం కాకూడదు ఇంద్రాణి నా ప్లాన్ ఏ మాత్రం లీక్ అయినా ఫెయిల్ అయిపోతుంది అదే జరిగితే నీకు ఇచ్చిన మాట తప్పినట్టు అవుతుంది అది నాకు ఇష్టం లేదు అందుకే నీకు కూడా చెప్పడం లేదు నాకు చెప్పాల్సిన అవసరం లేదు సునంద సిరి అడికెళ్ళకుండా చేసేందుకు నువ్వు ఏం చేసినా నేను అడగను నేను అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే నువ్వు నీలాంబరి ముందు గర్వంగా తలెత్తుకొని నీలాంబరి నువ్వు ఓడిపోయావు అని చెప్పొచ్చు నేను చెప్పిస్తాను ఇంద్రాణి ఎందుకంటే నువ్వు గెలిస్తే నేను గెలిచినట్టే కదా ఆ పని త్వరగా చేయి సునంద నా ముందు ఆ నీలాంబరి తలదించుకోవడం నేను చూడాలా చూస్తావింద్రాణి తప్పకుండా చూస్తావు అతి త్వరలో నీ కోరిక నెరవేరబోతోంది దానికి కొన్ని అరేంజ్మెంట్స్ చేసుకోవాల్సి వస్తుంది వస్తాను సిరీన్ అత్తారింటికెళ్ళనీయకుండా సునందేదో పథకం వేస్తా ఉన్నది ఏమై ఉంటదది
అయిపోతాదో జేమేందమ్మా నిన్న మీ అత్తారింటికి ఎలా నీయకుండా ఆపనికి మళ్ళీ ఏదో మీ అత్తతో కలిసి పథకం వేస్తా ఉన్నదా సునంద అమ్మా ఎన్ని ప్లాన్లు వేసినా నిన్ సంజు దగ్గరికి వెళ్ళడం ఖాయం అమ్మా నువ్వేమో వెళ్తాను అంటావు ఆళ్ళేమో ఆ పాలన చూస్తా ఉన్నారు మళ్ళీ ఏ ఉపద్రవం వచ్చి మీద పడతాదో నేను భయపడతా ఉన్నానే అమ్మా అనవసరంగా మనసు పాడు చేసుకొని భయపడొద్దు ఏం కాదు నేను అమ్మనే నీ గురించి నాకుండే భయం నాకుంటది నీకే ధైర్యంగా ఉండమని చెప్తావు నేను ధైర్యంగా ఉండాలంటే నువ్వు ఈ ఇంట్లో ఉండకూడదు మీ అత్తారి ఇంట్లో ఉండాలా అప్పుడే నాకు ధైర్యమైన మనశ్శాంతైనా నేను కూడా ఆ ప్రయత్నంలోనే ఉన్నానమ్మా సరే అసలు మీ అత్త మార్తే నీకెందుకో మారకపోతే నీకెందుకే ముందు నీ జీవితాన్ని ఎలా మలుచుకోవాలో అది ఆలోచించు అమ్మా నా జీవితం మారాలంటే ముందు అత్త మారాలమ్మా నువ్వే చూస్తున్నావుగా అత్త వల్లే నాకిన్ని సమస్యలు అత్తే బాగుంటే నా ముందు నువ్విలా బాధపడదనివా చెప్పు మీ అత్త మారదే తప్పకుండా మారుతుందమ్మా నా పెళ్లి కోసం మారలేదా అప్పుడున్న పరిస్థితులు వేరు ఇప్పుడున్న పరిస్థితులు వేరు సిరి అమ్మా అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మన రెండు కుటుంబాల మధ్య నడుస్తున్నది పగ ప్రతీకారాలేనమ్మా ఆ పగ ప్రతీకారాలు శాశ్వతంగా దూరం అయ్యి ఆ స్థానంలో ప్రేమ అభిమానాలు రావాలని చూస్తున్నానమ్మా నువ్వు వాళ్ళ మంచి కోరుకుంటున్నావు వాళ్ళు నీ నాశనం కోసం ఎదురు చూస్తున్నారు నీ అంత గొప్పగా ఆలోచించే మనసులు వాళ్ళకి లేవమ్మా అర్థం చేసుకో మీ అత్త మారాలనుకున్నా మా అత్త సునంద మారనివ్వరు సరే నా మనసు ఎందుకు కీడు శంకిస్తున్నది వద్దు ఏళ్ల గురించి నీకొద్దు నువ్వు సంజయ్ మీ అత్తారిల్లు ఇదే నీ లోకం కావాలా అమ్మా ఈ రెండు కుటుంబాలే నాకు లోకం అవి తప్ప నాకంటూ వేరే లోకం లేదమ్మా అందరూ బాగుంటేనే నేను సంజు బాగుంటాం అప్పుడే మా ప్రేమ పెళ్లికి ఒక అర్థం ఉంటుంది మంచికి లోకంలో స్థానం లేదు అని చెప్తా అంటే అర్థం చేసుకోవేందే అనుభవంతో చెప్తా ఉన్నా అమ్మా నేను మా అత్తారింటికి వెళ్లి తీరుతాను అది అత్త అనుమతితోనే నువ్వే చూస్తావుగా నువ్వేం టెన్షన్ పడొద్దమ్మా పైన కథలో ఏసి పెట్టమని చెప్పినా వచ్చి బిగించి వెళ్ళినాడా సాయంత్రమే చేసి వెళ్ళాడమ్మా సరే నువ్వు వెళ్లి ముందు ఆ గది శుభ్రం చేయి అందులో సింధు ఉంటది దుప్పట్లు దీంట్లో అన్ని మంచిగా సర్ది పెట్టు అద్దంలా ఉండాలా అలాగేనమ్మా అక్క సింధు ఈడ ఉన్నన్ని రోజులు చాలా సంతోషంగా ఉండాలా ప్రతిరోజు ఒక సంబరంలా గడిచిపోవాలా తప్పకుండా నీలాంబరి సింధు ఆనందానికి మర్యాదకి మన ఇంట్లో ఏ లోటు రాదు సరేనా ముందు నువ్వు భోంచేయి ఆకలిగా లేదక్క సింధు వస్తుందన్న సంతోషంలో నా కడుపు నిండిపోయినది అయినా ఆయన నువ్వేంటక్క ఇంకా తింటా ఉండవు మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి అమెరికాలో సింధు ఏం తిందో ఏమో అక్కడంతా తొందరపాటు తిండే కదా సింధు ఈడికి రాగానే రోజు మన సీమ రుచులు అలవాటు చేయాలా తన చేత మన పిండి వంటలు కూరలు అన్ని తినిపించాలా త్వరగా తినక్క సింధుకి ఇష్టమైన పిండి వంటలు అన్ని చేయాలా అదేంటి బావని అన్నం తినకుండా చీకడిగేసినా అవతల మా తమ్ముడి కూతురు వస్తోందండి పిండి వంటలు చేయాలంటే నీలంబరి ఒక్కదాని వల్లే అవుతుందా నేను కూడా ఒక చెయ్యేస్తానే గాని అవ్వదు ఇంతకీ సింధుకి ఏం పిండి వంటలు అంటే ఇష్టం గారెలు బోరెలు లడ్డూలు సున్నుండలు పాయసం ఇంకా అబ్బబ్బో చాలు చాలే జాబితా చాలానే ఉందే పద వెళ్ళి చేద్దాం మీరు తింటూ ఉండండి పద
సామరెడ్డి, హైదరాబాద్ వెళ్ళటానికి ఇంకా టైం పడుతుంది కదా, ఎక్కడైనా టీ తాగెళ్దాం. అట్నే బాబు. సంజయ్ బాబు, ఆడ టీ షాప్ ఉన్నట్టున్నది, ఆడ తాగెళ్దాం. సరే. ఏంది బాబు ఆగిపోయినో? నువ్వు వెళ్ళి ఆర్డర్ చేయి సామ్రెడ్డి, నేను వస్తాను. అట్నే బాబు. ఏంటన్నా అంత చిరాగ్గా ఉన్నావు? సిరిని చంపలేకపోయావని మేడం నా మీద బాగా ఫైర్ అవుతుందిరా. ఫీల్ అవ్వకన్నా, తప్పించుకుపోయింది, నువ్వు మాత్రం ఏం చేస్తావు? ఇంత మందుండి ఒక్క ఆడదాన్ని చంపలేకపోయావని తిడుతుందిరా. నా జీవితంలో ఫస్ట్ టైం రా మేడంతో మాటలు పడ్డాం. ఇదంతా ఆ సిరి వల్లే. ట్రై, అది మళ్ళీ నాకు దొరకాలి, దాన్ని నరికి పారేస్తాను. ఏంట్రా నువ్వు చంపేది? నా సిరిని చంపుతావా? బాబు, సంజయ్ బాబు, ఆగండి, ఎందుకు కొడుతున్నారు వాణ్ణి? సిరిని, సిరిని కిడ్నాప్ చేసింది వీళ్ళే సామ్రెడ్డి. నా సిరిని చంపాలని చూస్తున్నారు వీళ్ళు. వీళ్ళు బతకనివ్వను, నన్ను వదులు సామ్రెడ్డి. బాబు ఆగండి, బాబు, సంజయ్ బాబు ఆగండి, వదులు సామ్రెడ్డి, వదులు. వాణ్ణి నేనే చంపాలి. నా మాట వినండి బాబు. వదులు సామ్రెడ్డి, వదులు, నన్ను వదులు. బాబు మీరు ఆగండి బాబు, వాడి సంగతి నేను చూసుకుంటాను. సామరెడ్డి వదులు. బాబు ఆగు బాబు, వదులు సామరెడ్డి, వదులు. ఆగు, నేను చెప్పేది చెప్పేది, నన్ను వదులు సామరెడ్డి, చంపేస్తాను. ఈ రోజు నా చేతులు చావాల్సిందే. అది కాదు బాబు, నన్ను వదిలిపెట్టు. నా మాట విను బాబు. బాబు రేయ్, బాబు ఆగరా, బాబు ఆగు బాబు. సంజయ్ బాబు ఆగు బాబు, ఆగు బాబు, వెనక్కిరా రా బాబు, రా బాబు, వెనక్కిరా, నేను చెప్పేది విను. రా బాబు,
వర్కౌట్ అయిందా? అయ్యింది మేడం. గుడ్. నేను చెప్పినట్టే చేశారు కదా? చేశాం మేడం. నేను చెప్పిన ప్లాన్ ప్రకారం పర్ఫెక్ట్ గా అన్ని ఫుల్ఫిల్ అయ్యాయి కదా? అయ్యాయి మేడం. దుర్గా ఎలా ఉన్నాడు? బాగా దెబ్బలు తగిలాయా? బాగానే తగిలాయి మేడం. ప్రాణానికి ఏం ప్రమాదం లేదు కదా? పరిస్థితి చూస్తే కొంచెం ప్రాబ్లంగా ఉన్నట్టు అనిపిస్తుంది మేడం. అయితే ఓ పంచే, దుర్గాని ఏదైనా దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేయి. అలాగే మేడం. వన్ మినిట్. హాస్పిటల్లో జాయిన్ చేసే ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళి దుర్గాని ఎవరో గుర్తు తెలియని వ్యక్తి చంపబోయినట్టు కేసు ఫైల్ చేయించేయి. ఆ కాపీ మాత్రం తీసుకోవడం మర్చిపోవద్దు. హాస్పిటల్లో కూడా అటెంప్ట్ టు మర్డర్ కేసు కిందే దుర్గాకి ట్రీట్మెంట్ చేయించు. అర్థమైందా? అర్థమైంది మేడం. అలాగే మేడం. సిరి, నాతోనే ఛాలెంజ్ చేస్తావా? అయిపోయాడు, నీ సంజు అయిపోయాడు. అవుట్. ఎలా చూస్తున్నావు? ఎప్పుడో చిన్నప్పుడు ఊహ తెలియక ముందు యుఎస్ వెళ్ళిపోయాను. అక్కడే ఎడ్యుకేషన్, జాబ్ అన్ని. ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ నా మదర్ ల్యాండ్ కి వచ్చేసాను కదా బావా, అందుకే ఈ అట్మాస్ఫియర్ ని చూస్తుంటే నా హార్ట్ ఫుల్ హ్యాపీతో బెలూన్ లా ఉబ్బి లబ్డం లబ్డం అని కొట్టుకోవడం మానేసింది బావా. అయితే ఐ లవ్ మై ఇండియా, ఐ లవ్ మై ఇండియా, ఐ లవ్ మై గ్రేట్ ఇండియా అని సింగింగ్ చేస్తుంది బావా. బావా నువ్వు నవ్వితే చాలా బాగున్నావు, సో క్యూట్. సరే సింధు, నా పేరు సంజయ్, కాల్ మీ సంజు. సంజు, వాట్ ఎ నైస్ నేమ్. సంజు, సింధు, మన నేమ్స్ భలే మ్యాచ్ అయ్యాయి కదా బావా. ఆఫ్ కోర్స్, మొదలు వెళ్దాం. బావా ఒక్క నిమిషం ప్లీజ్. బావా నువ్వు కూడా యుఎస్ లోనే ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసావంట, నీలుడాలని చెప్పింది.
అవునా? అవును. మరి యుఎస్ లో ఉన్నప్పుడు ఒక్కసారి కూడా నా కాల్ చేయలేదేంటి? అప్పుడు నీ గురించి నాకు తెలియదు. పిన్ని చెప్తేనే నువ్వు యుఎస్ లో ఉన్నావని నాకు తెలిసింది. అలాగా బాబా, నువ్వు ఎవరినైనా లవ్ చేసావా? ఏంటి ఆ ఇంటి విశేషాలు? ఈ ఇంటికి ఓ కొత్త మనిషి వచ్చిందమ్మా. ఎవరు? పేరు సింధు. సింధు నీలాంబరమ్మకు మేనగోడలవుతుందట. ఎక్కడి నుంచి వచ్చింది తను?